హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సమ్మర్. ఎందుకు చెప్తున్నారు, నాకు బోల్డ్ అంతా స్వెట్టింగ్ వస్తుంది. సో ఈరోజు వచ్చేసి వీడియో థంబ్నైల్ టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుందిగా, ఈరోజు వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ బీర్వా సర్దుతానండి. దాని శారీస్ అన్ని అస్తవ్యస్తంగా ఎక్కడ పడితే అక్కడ రెగ్యులర్ వేసుకునే శారీస్, ఒక దగ్గర పార్టీ వేర్స్ ఒక దగ్గర అంతా సెట్ చేసి పెడుతున్నాను. మా మమ్మీకి శారీలు అంటే మహా ఎక్కువ పిచ్చి అనమాట. లేడీస్ అందరికీ ఉంటుంది కానీ మా మమ్మీకి హెవీ శారీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఈరోజు వచ్చేసి నేను మా మమ్మీ శారీ కలెక్షన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మా మమ్మీకి 50-70 చీరలు ఉంటాయండి మొత్తం. కానీ నేను దీంట్లో రెగ్యులర్గా మా మమ్మీ ఎక్కువ వియర్ చేసే శారీ, నాకు నచ్చిన శారీస్ మీతో షేర్ చేస్తున్నాను. అమ్మ శారీ కలెక్షన్ కాబట్టి ఖచ్చితంగా పట్టు చీరలు వస్తాయని మీరు అందరు ఫిక్స్ అవుతున్నారు కదా. అస్సలు ఫిక్స్ అవ్వకండి, పట్టు చీరలు కానీ కాటన్ చీరలు కానీ అస్సలు ఉండవు. ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, ఎక్కువ బరువు ఉన్న చీరలు ఉంటాయి. మా మమ్మీకి పర్సనలీ అవే ఇష్టం. సో దాని చీరలన్నీ మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నేను సర్దే వీడియో తీస్తా అనుకున్నాను. ఈ బీరువాలో కొన్ని శారీస్, ఇక్కడ వెనకాల ఒక బీరువా ఉంటుంది, ఆ బీరువాలో కొన్ని శారీస్ ఉన్నాయి అనమాట. సో సర్దే వీడియో తీస్తే నేను చచ్చిపోతాను, అంతా ఉడుకోబోతుంది. సో శారీస్ అని పక్కకు పెట్టాను కాబట్టి అందులో నాకు నచ్చిన శారీస్ మీతో షేర్ చేస్తాను. పిక్స్ అయితే ఏం లేవండి, మమ్మీ పిక్స్ నా దగ్గర ఎక్కువ లేవు. సో నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎక్కువ కట్టుకున్న శారీస్, నాకు బాగా నచ్చే శారీస్ మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా చాలా హెవీగా ఉంటాయి. అందరూ అంటారు మీ మమ్మీ ఇలాంటి శారీ కట్టుకుంటుందని అంటారు. చూడండి, మా మమ్మీకి శారీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఎక్కువగా శారీస్ కొంటా ఉంటుందండి. నా చిన్నప్పటి నుంచి చూస్తాను, నేను నా చిన్నప్పటి నుంచి ఉన్న శారీస్ ఇప్పటికో కడతా ఉంటుంది. ఇది వచ్చేసి అందులో ఫస్ట్ శారీ అన్నమాట. చూసారా ఎంత హెవీ అంటే 1 కిలో ఉంటుందండి ఈ శారీ. ఇలా ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. లోపల కూడా సేమ్ డిజైన్ అండి, హెవీ డిజైన్ తోటి ఉంటుంది శారీ. ఇలా ఉంది, ఇది మొత్తం ఎక్కడ అంటే చిన్ను దగ్గర, చిన్ను దగ్గర కాదు, కింద పార్ట్లో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి. శారీ ఆల్ ఓవర్లో ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక మంచి ప్రిటీ పింక్ కలర్ శారీ ఇది. బాగుందా, మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకు ఈ కలర్ అనేది చాలా ఎక్కువ ఇష్టం పర్సనల్గా. సూపర్గా ఉందా, దీంట్లో ఏదైనా 2 శారీస్ నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ప్రస్తుతం నాకు అవసరం ఉన్నాయి. సో మీకు ఏది నచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి, అదే తీసుకెళ్తా అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ శారీ, దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మమ్మీ కడితే కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ శారీలో. అన్ని శారీస్ ఇలాంటి మోడల్లోనే ఉంటాయి. మధ్య మధ్యలో వచ్చేసి చమ్కీలు వచ్చాయి. ఇది వచ్చేసి నాకు నచ్చే ఫస్ట్ శారీ. ఇది నేను చిన్నప్పుడు 2-3 సార్లు కట్టేసుకున్నాను. దాన్ని నెక్స్ట్ ఎలాగో ఇవి మడత పెట్టాలి కాబట్టి అలాగే సైడ్ పెడుతున్నాను. దాన్ తర్వాత సెకండ్ శారీ వచ్చేసి, నాకు దీనిపైన బ్లౌజ్ ఉంది, నాకు బాగా నచ్చిన శారీ అండి. దీనిపైన నా పిక్ ఉంది, వీళ్ళైతే థంబ్నైల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. నా పిక్ నా దగ్గర ఉందో శేఖర్ దగ్గర ఉందో కానీ నాకు మ్యారేజ్ కంటే ముందు పిక్ ఉంది ఈ శారీ పైన. ఎంత బాగుంటుందంటే ఈ శారీ కట్టుకుంటే, ఇలా చమ్కీలు ఉందని చెప్పి మీరు ఒకలాగా అనిపిస్తుంది అనుకున్నారు, కట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ శారీ. ఫుల్ ఆల్ ఓవర్ చమ్కీ వర్క్ శారీ విత్ అ బిగ్ బార్డర్, బిగ్ గ్రీన్ కలర్ బార్డర్ తోటి ఉంటుంది ఈ శారీ. చాలా సార్లు నేను కట్టుకున్నానండి, నాకు ఇచ్చేయమంటే మా మమ్మీ ఇవ్వట్లేదు. దీనిపైన నాకు కూడా బ్లౌజ్ ఉంది, సూపర్గా ఉంటుంది ఈ శారీ. పళ్ళు కూడా సేమ్ ఇలాగే వస్తుందండి, జస్ట్ ఇది మాత్రం ఇలా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే శారీ చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఓవర్గా ఏమి ఉండదు, సూపర్గా ఉంటుంది. దీని ఓవర్ అన్నది సూపర్గా ఉంటుంది. ఈ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. ఎలా ఉంది, బాగుంది కదా, నాకు చాలా ఎక్కువ ఇష్టం అండి, అందుకే నా ఫేస్లో ఇంత సంతోషం కనిపిస్తుంది. సో ఈ శారీ తీసుకెళ్తా అనుకుంటున్నాను. కానీ శేఖర్ గారు చాలా హెవీగా అవుతున్నట్టున్నారు, అస్సలు హెవీగా అవ్వదు. క్లాత్ వచ్చేసి మెత్తగా ఉంటుంది, శారీ కలర్ వచ్చేసి హైలైటింగ్గా ఉంటుంది. నాకు ఇది చాలా ఎక్కువ ఇష్టం. దీనిపైన యాక్చువల్లీ మమ్మీ బ్లౌజ్ కుట్టించుకుంది, నా దగ్గర వేరే పట్టు బ్లౌజ్ నేను సెపరేట్గా కుట్టించుకున్నాను అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు పెళ్లిలో ఆ శారీ నేను కట్టుకున్నాను. తర్వాత ఇంకొక శారీ, మా మమ్మీకి ఒక అలవాటు ఉందండి, ఏదైనా కొంటే జత కొంటుంది. సేమ్ శారీస్ అనే కానీ 2 హోల్డర్స్లో కొంటుంది. సో దీనిలో కొన్ని 2 శారీస్ కూడా ఉన్నాయి, అవి చూపించట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నెట్ బ్లౌజ్ శారీ. ఇది కొన్ని 10 ఇయర్స్ అవుతుంది, నెట్ శారీ అనమాట. ఇది ఓవరాల్గా మొత్తం నెట్ వర్క్ వస్తుంది. నెట్ అంటే ఏమంటారు, ట్రాన్స్పరెంట్గా ఇది చుక్కచుక్కలుగా ఉంటుంది క్లాత్. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ శారీ పైన ఇలా వస్తాయండి. ఇది ఒక మంచి రామా గ్రీన్ కలర్ లో ఉన్న నెట్ శారీ. నిలబడి వీడియో తీయడానికి వీలు లేదు, లేకపోతే నిలబడి వీడియో చూసే తీసేస్తే మీకు చూపించాలని
ఓవర్ గా ఇలాగా ఉంటుంది ఓవరాల్ శారీ పైన. దాని ఇది వచ్చేసి అంచు, ఇదిగో చాలా బాగుంటుంది. కానీ ఇది కట్టుకుని నేను అసలే లావు ఉన్నాను, ఇంకా లావు కనిపిస్తాను. మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా ఉన్న శారీస్ కట్టుకోవడం నాకు ఎక్కువగా నచ్చవు. ఈ శారీ మా మమ్మీ రెండే సార్లు కట్టింది అనుకున్నాను, జస్ట్ కొని పెట్టుకుంది. ఒక 2 టైమ్స్ ఏమో కట్టినట్టుంది. చూసారా, నాకు బార్డర్ ఉన్న శారీస్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి. పళ్ళు అనేది తొందరగా పెట్టుకోస్తుంది మనకి. ఇలా మొత్తం శారీ ఇలానే ఉంది, మధ్య మధ్యలో 2 గీతల్లాగా వచ్చాయి. బాగుందా ఈ శారీ? అదిగో నాకు కామెంట్లో ఎప్పుడు ఎట్లా అన్ని మడత పెట్టాం కాబట్టి ఇప్పుడు శారీకి పెడుతున్నాను. మా మమ్మీ మడత పెట్టి పెట్టింది కానీ అసలు వేస్తాబోలే అన్నమాట. సో ఇది వచ్చేసి మరొక శారీ అన్నమాట. ఇది గ్రీన్ కలర్ లో ఉన్న శారీ. దీని బార్డర్ యూనిక్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్. మమ్మీకి రెడ్, పింక్, గ్రీన్ ఈ 3 కలర్స్ ఎక్కువ నచ్చుతాయి. ఇంకా ఎల్లో లాంటి వేరే వేరే కలర్స్ తో కూడా శారీస్ ఉన్నాయి, కానీ నేను నాకు నచ్చిన శారీస్ అని రెడ్, పింక్, ఎల్లో కలర్ లోనే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక శారీ అన్నమాట. చూసారా, ఇదిగో హెవీగా ఉందండి. అన్ని చీరలు ఒక చీర 1/2 కిలో తగ్గించి అయితే ఉండదండి. చూసారా, ఓవరాల్ గా ఇలాంటి బార్డర్ వచ్చింది. నాకు ఇలా రౌండ్ రౌండ్ గా బార్డర్ వస్తే చాలా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఇది శారీ, మొత్తం శారీ ఇలాగే ఉంటుంది. చాలా వరకు శారీస్ కి ఆఫ్ నుంచి ఫ్లవర్స్ వచ్చాయి చూసారా. దాని దీని పళ్ళు వచ్చేసి ఎలా ఉందంటే, పళ్ళు ఫుల్ గా నిండిపోయి ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి. ఇది ఏంటంటే నాకు ఈ కలర్ ఎక్కువ నచ్చదు అండి. గ్రీన్ ఇష్టం కానీ ఈ గ్రీన్ నాకు నచ్చదు. వచ్చేసారా, పళ్ళు ఇలా ఉంది. ఇది ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది శారీ. బాగుంది కదా, మీకు నచ్చిందా? మీకు ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. కానీ మీ మమ్మీ చీరలు ఎట్లా ఉన్నాయి దబ్బా అని అనకండి. మహారాష్ట్ర వాళ్ళకి ఎక్కువ చదువు ఇలాంటి శారీస్ అని వస్తున్నాయి. మా మమ్మీకి పైఠనీ అంటే నచ్చదండి. పైఠనీ అంటే మహారాష్ట్రలో పైఠనీ అంటారు పట్టు చీరని. సో అలాంటివి ఎక్కువ నచ్చవన్నమాట. సో ఇది మడత పెడతాను, పక్కకు పెట్టేస్తున్నాను. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక రెడ్ కలర్ శారీ. ఇది మా మమ్మీకి నేను కొన్నాను. మేము బయటికి వెళ్ళినప్పుడు మా మమ్మీకి శారీ బాగా ఎక్కువ నచ్చింది అనమాట. 1000 రూపీస్ శారీ అనమాట ఇది. ఈ శారీస్ అన్నింటి ప్రైస్ 1000 ఎబోనే ఉంటుందండి. సో నెక్స్ట్ శారీ ఇదన్నమాట. తను పడతా ఉంది ఇది. ఓకే, ఇది సేమ్ శారీ, నాకు పింక్ కలర్లో ఉంది. మా మమ్మీ వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంది. నాది కొంచెం హెవీగా ఉంటుంది శారీ. అదిగో మమ్మీ నాకు కొనింది ఇది. చూసారా, ఇది రెడ్ కలర్ శారీ. ఇవి నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి. ఇది శారీ పళ్ళు. శారీ ఓవరాల్గా కింద ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి. ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు. రెడ్ కలర్ శారీ ఎవరికైనా సూపర్ గా ఉంటుంది. లేడీస్ అందరికి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఏంటంటే నాకు ఇలా నేను పెట్టుకొని మీకు చూపిస్తున్నాను అనమాట, ఎలా ఉంటుందో తెలియడానికి. బాగుంది కానీ ఇంత హెవీ శారీస్ మనం మోయలేము. చాలా వరకు మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ హెవీగా ఉన్న శారీస్ కట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. పక్కా మరాఠీ వాళ్ళేమో లైక్ పైఠనీ లాంటి శారీస్ ఫంక్షన్స్ లో వేసుకుంటా ఉంటారు. మా సిస్టర్ కూడా బోల్డ్ అనే శారీస్ ఉన్నాయి. తనకి ఇంచుమించు కొంచెం ఇలాగే ఉంటాయి. తనకి కూడా హెవీ వర్క్ ఇష్టం కానీ తనకి కొంచెం ఏమంటారు డిగ్నిటీగా కనిపించేలా ఉంటాయి. మామికి ఎక్కువ చమ్కీలు ఉన్నాయి, బాగా ఎక్కువ నస్తాయి అనమాట. దాని నెక్స్ట్ వచ్చిన శారీ వచ్చేసి ఇదండి. ఇది నావీ బ్లూ కలర్ లో ఉండింది. సరే, ఇలా ఉంది. యునిక్ డిజైన్ తోటి డిఫరెంట్ గా ఉంది. దారం తోటి వర్క్ వచ్చింది ఇలా. ఈ శారీ సేమ్ ఈ శారీ ఈ ప్యాటర్న్ లో మమ్మీ దగ్గర 2 శారీస్ ఉన్నాయండి. ఒకటేమో డిఫరెంట్ కలర్ లో ఇది. దీని బార్డర్ మొత్తంగా ఓవరాల్ గా ఇలా చమ్కీలు వచ్చాయి. నావీ బ్లూ కలర్ సూపర్ గా ఉంటుందండి. సో తేజ్ బంగారం లేచాడు అనమాట. ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. అన్నిటికీ బార్డర్ కంపల్సరీగా ఉంటుంది. చూసారా, బాగుంది కదా. నాకు శారీస్ అంటే ఇష్టమైనండి, కానీ కట్టుకోవడం రాదు. రెగ్యులర్ గా కట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది, కానీ నేను ట్రై కూడా చేయను అనమాట. ఇది మొత్తం ప్లెయిన్ శారీ. ఇది మా అక్క కొనిచ్చింది అనుకుంటాను మా మమ్మీకి. ఇలా ఉంది. మా మమ్మీ మా అక్క సేమ్ కొనుక్కున్నారు. మా మమ్మీ 2 తీసుకుంది, ఒకటి మా అక్క కొనిచ్చింది, ఒకటి మా మమ్మీ తీసుకుంది. ఇంకొకటేమో మా అక్క కూడా ఇలాంటిది ఒకటి కొనింది. పింక్ కలర్ లో ఉంది అనుకుంటాను. బాగుంది కదా. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కట్టుకుంటే, శారీ కట్టుకుంటారు వేసుకోరు, కట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీకే శారీ నచ్చింది. దాని నెక్స్ట్ ఒక శారీ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది. నాకు కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉన్న శారీస్ ఒక్కడైనా కొనాలన్న ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరో ఒకసారి కట్టుకున్నారు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో అప్పటి నుంచి కొంటా అనుకుంటున్నాను, కానీ నాకు అట్లాంటి శారీ ఎక్కడ కనిపించట్లేదు. దాని నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ వైట్, సారీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ. ఇది 1.5 కిలో 2 కిలోలు ఉంటుందండి. దీనికి కింద వెల్వెట్ వచ్చింది. చూసారా, ఇవి వచ్చేసి అన్ని స్టోన్స్ లాగా, స్టోన్స్ కాదు ఏమంటారు అదన్నమాట, లైక్ చమ్కీ లాగా అతుక్కొని ఉంటాయి. చమ్కీగా కాదు, కొంచెం హెవీగా ఉంటుంది. ఏంటో ఇది చూసారా, శారీ మొత్తం ఇలాగే ఉందండి. ఇది చూపిస్తాను మీకు పర్ఫెక్ట్ గా.
ఇటు చూడండి. ఇలా ఉంటుంది, కింది సైడ్ కూడా మొత్తం ఇలాగే ఉంటుంది, పళ్ళుకి జస్ట్ అంచు వచ్చింది అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక శారీ, ఇది మేము తీసుకున్నాం మా అక్క నేను ఇద్దరం కలిసి మనీ హాఫ్ హాఫ్ చేసుకుని తీసుకున్నాం మా మొమ్ కోసం అన్నమాట. ఇది ఇది ఇలా పళ్ళు ఇలా అయితే రాదండి, జస్ట్ చూపించడానికి బాగుంటుంది చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇది వెల్వెట్ సూపర్ 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 గా ఉంది, కానీ ఇది చాలా ఎక్కువ బరువుగా ఉంది. ఇది 2500 పడింది మాకు ఈ శారీ, ఎందుకంటే అక్క నేను పన్నెండు రోజులు వేసి కొంటున్నాం అన్నమాట. బాగుందా, మా మమ్మీకి నచ్చిందని చెప్పేసి ఆ రోజు ఇద్దరి దగ్గర కొన్ని కొన్ని డబ్బులు ఉంటే ఇద్దరం కలిసి కొనిద్దామని చెప్పేసి అట్లా కొనిచ్చాము. బాగుందా, ఎట్లా ఉంది? ఇది 2 కిలోలు ఉంటుందండి కంపల్సరీ, ఎందుకంటే అంత బరువుగా ఉంది. దాని నెక్స్ట్ ఇది ఒకటి నార్మల్ శారీ ఇలా ఉంది. మీ అందరికి అనిపించవచ్చు ఏంటి ఇంత చమ్కీ చమ్కీలు శారీస్ ఉన్నాయని. మా మమ్మీకి చమ్కీలు చమ్కీలు జిగ్ 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 మెరిసే శారీస్ అంటే చాలా ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళకి యూనిక్ గా ఉంటుంది. సో మమ్మీ ఇష్టం ఇలా ఉంటుంది కాబట్టి దాని యూనిక్ ఇష్టం తోటే అన్ని సేమ్ శారీస్ కొంటా ఉంటుంది. ఈ శారీ ఇంకా కట్టుకోలేదు అనుకుంటాను, ఏమో రాసి రంగోలీ అట, రంగోలీ శారీస్. ఇది స్టిక్కర్ ఉండింది దీనిపైన, ఇది ఇలా వస్తుంది ఒక వర్క్ లాగా వచ్చేసి శారీస్ పైన చిన్న చిన్నగా పూలు వస్తాయి చూసారా. ఇది పింక్ కలర్, నాకు ఈ పింక్ కలర్ నచ్చదండి, నాకైతే బేబీ పింక్ నచ్చుతుంది లేకపోతే వేరే పింక్ నచ్చుతుంది. ఇది బాలనాగమ్మ పింక్ ఏదో అంటారు కదా అట్లాంటి పింక్ అనమాట. ఇలా ఉంది, నాకు ఈ పింక్ ఎక్కువ నచ్చదు, వేరే పింక్స్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కడికైనా బయటికి గుళ్ళోకి వెళ్తే ఇలా ఖచ్చితంగా పళ్ళు వేసుకుంటారు, ఎందుకో తెలీదు వాళ్ళ ట్రెడిషన్ అనమాట. మా మమ్మీ కూడా ఏదైనా గుడికి వెళ్తే ఖచ్చితంగా పళ్ళు పైన నెత్తి పైన వేసుకుంటా ఉంటుంది. ఇంకొక హెవీ డబుల్ ధమాకా వేసే శారీ వచ్చేసింది, ఇది ఈ శారీ. ఇది చాలా ఎక్కువ బరువు ఉంటుంది. ఇది మమ్మీ అండ్ డాడీ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు, నాకు అన్ని గుర్తుంటాయి. ఇవన్నీ నేను సమ్మర్, నేను ఎక్కువ శాతం కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో అక్కడ ఉండేదాన్ని, సమ్మర్లో మొత్తం ఇక్కడే ఉండేదాన్ని. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఒక 2 డేస్ ముందు వెళ్ళేదాన్ని అనమాట ఎక్కువ శాతం. సో ఎక్కువ మహారాష్ట్రలో ఉండేదాన్ని, అట్లాగే ఆంధ్రలో తెలంగాణలో కూడా ఉండేదాన్ని, టూ సైడ్స్ ఉండేదాన్ని. సరే లోపల హెవీగా ఉంటుంది శారీ, ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీస్ కి సెపరేట్ గా మనం ఏమంటారు ఐరన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మళ్ళీ ఇది ఉతకడానికి కూడా చాలా ఈజీ, మనం డ్రై వాష్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. నేను ఏదో షాప్ లో శారీస్ ఇప్పి చూపిస్తున్నటువంటి తీసేసి ఎవరు కొనేటప్పుడు అలానే అనిపిస్తుంది మాకు. సో ఇది వచ్చేసి ఇలాంటి డిజైన్ తోటి ఉంటుంది, పెద్ద పెద్ద పువ్వులు, సారీ పెద్ద పెద్ద చెట్ల లాగా ఉంటాయి ఇవి. ఇలా ఉంటుంది మొత్తం శారీ, పళ్ళుకి ఇలా ఏమి ఉండదండి, జస్ట్ కిందికి అట్లా వస్తుంది మనకి కుచ్చుల దగ్గర అట్లా వస్తుంది ఇలాగా. ఇది ఒక శారీ, ఈ కలర్ బాగుంటుందండి, ఈ క్రీమ్ కలర్ బాగుంటుంది. సేమ్ ఇదే శారీ ఇంకొకటి పాలపిట్ట కలర్ లో ఉండిందండి, రిన్సబు లైట్ రిన్సబు కలర్ లో ఉంది. ఇంకోటి వచ్చేసి నార్మల్ బ్లాక్ శారీ, ఇది మా మమ్మీ తీసుకుందండి. మా అక్కకి నాకు శారీస్, నేను 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా అక్కకి నాకు ఇద్దరికి శారీ కొన్ని, మా అమ్మ 900 శారీస్, అవి కొంచెం ముస్లిం వాళ్ళు వేసుకున్న శారీస్ లాగా ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ ఉండి చూపించాలని అలాంటి శారీస్ తీసుకుంది. అప్పుడు మా మమ్మీ ఈ శారీ తీసుకుంది అనమాట, పట్టుచీర టైప్ శారీస్ కొంది అన్నట్టు ఈ శారీ తీసుకుంది. ఇది 900 రూపీస్ అండి దీని ప్రైస్. ఇది డిఫరెంట్ ఉంది, మమ్మీ కొన్ని కొన్ని చాలా డిఫరెంట్ టైప్ ఇవ్వ ట్రై చేస్తూ ఉంటుంది, నాకు ఏదో ఎట్లానో అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి చూసినప్పుడు. కానీ కట్టుకుంటే శారీ బాగుంటుందండి, నాకు బ్లాక్ కలర్ శారీ నచ్చుతుంది. కానీ బ్లాక్ కలర్ శారీ పెళ్ళైన వాళ్ళు ఎక్కువ వేసుకోకూడదని మా ఫ్రెండ్ అనింది అనమాట. సో ఇలా ఉంటుంది శారీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా రంగం అన్నకి పెళ్లి కుదింది అనమాట. సో దీంట్లో నుంచి 2 శారీస్ ఏమైనా తీసుకెళ్తాను అని అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతం, కానీ ఇంత ఎండకు నేను కట్టుకుంటాను. మళ్ళీ మన సైడ్ ఖచ్చితంగా పట్టు చీరలే కట్టుకుంటారు కదా, సో చూడాలి. మళ్ళీ నేను నగలు అంటున్నాను, నాకు ఎక్కువ గోల్డ్ లేదు కదా, సో నేను ఫస్ట్ టైం 1 గ్రామ్ గోల్డ్ అనేది ఆర్డర్ చేశాను, 4-5 డేస్లో నాకు వచ్చేస్తుంది. నాకెవరు పంపించట్లేదు, నేను ఓన్గా కొట్టుకుంటున్నాను. సో నాకు ఎందుకో కొంచెం రెడీ అవ్వాలనిపించింది. మొన్న చాలా మంది అక్క నువ్వే సింపుల్గా ఉన్నావు నువ్వు ఎందుకు వేసుకోలేదు అన్నారు కదా, సో గోల్డ్ కొనుక్కునే అంత
స్తోమత ఇప్పుడు నాకు లేదు స్తోమత ఏం లేదు లేకపోవడం కాదండి, ఓన్ హౌస్ కొందాం అనుకుంటున్నా కాబట్టి డబ్బులు అటు సైడే పెట్టేసుకుంటున్నాం అనమాట. సో గోల్డ్ ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి నేను 1 గ్రామ్ గోల్డ్ డిజైన్స్ కొనుక్కుంటాను. ఇప్పుడు ట్రెండింగ్ లో 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ ఉంది కదా, సో 1 గ్రామ్ గోల్డ్ లేటెస్ట్ ఓడానం తెప్పించుకుంటున్నాను. ఒకటేమో మెడ్లో షార్ట్ చోకర్ అంటారు, మరి ఒకటి లాంగ్ చైన్, ఇవి తెప్పించుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇవి మాటలు తెప్పించుకుంటా అనుకుంటున్నాను. సో నేను తెప్పించుకునే నా ఆర్డర్ ఇంకో 4 డేస్లో వచ్చేస్తుంది, వచ్చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి మా మమ్మీ యొక్క మొత్తం శారీ కలెక్షన్స్. బ్లౌజ్ మా అమ్మ డిజైనర్ దగ్గర కుట్టించుకోవద్దు, నార్మల్ గా ఇక్కడ దాకా హ్యాండ్స్ పెట్టించి కుట్టించుకుంటుంది అందరు అమ్మలాగానే, అందుకే బ్లౌజ్ చూపించట్లేదు. మీకు దీంట్లో ఏ శారీ నచ్చింది అనేది నాకు కామెంట్ లో చెప్పండి. నేనైతే దీంట్లో ఏ శారీ తీసుకెళ్తే బాగుంటుంది అనేది కామెంట్ లో చెప్పండి. ఓకేనా, ఈ బ్లాగ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. నేను చక్కగా వీటిని సర్దేస్తాను, మళ్ళీ ఇంకొక బ్లాగ్ లో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ టాటా.